తాడిపత్రి రుచులకి స్వాగతం ఈరోజు మనము వంకాయ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం వంకాయ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు రైసు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వంకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ కొత్తిమీర పసుపు ఉప్పు కారం మిరియాల పొడి ఆయిల్ ఇప్పుడు తయారు చేసుకునే విధానం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం 3 స్పూన్స్ ఆయిల్ ఆయిల్ హీట్ అయింది వంకాయ ముక్కలు వేసుకున్నాం ఒక కప్పు తీసుకుంటున్నాను కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వంకాయ ముక్కలు వేగిపోయాయి 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 కప్పు క్యారెట్ ముక్కలు ఒక 5 నిమిషస్ వేయించుకోవాలి వేగిపోయాయి ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం అలాగే 1/2 టీ స్పూన్ కారం అలాగే రెడ్ చిల్లీ సాస్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం గ్రీన్ చిల్లీ సాస్ 1/2 టీ స్పూన్ అలాగే సోయా సాస్ 1/2 టీ స్పూన్ ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుందాం బాగా కలుపుకొని చివరగా కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందాం చూసారు కదండి వంకాయ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది చేయమా ఎలా ఉందో చెప్పు ఎలా ఉంది సూపరా చాలా బాగా వచ్చిందా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడే వంకాయలు ఉంటే ఇప్పుడే ట్రై చేయండి